వెల్కమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సాయి ధరమ్ తేజ్ వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం బ్రో ఇక జీ స్టూడియోస్ సంస్థతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి బ్రో సినిమాను నిర్మిస్తున్నారు ఇక ఈ ఏడాది జూలై ఇరవై ఎనిమిదిన ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కానుంది ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది ఈ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేసింది మొత్తానికి మేనమామ అల్లుడు కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై అందరిలోనూ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇక తాజాగా బ్రో సినిమాకు సంబంధించి మరొక న్యూస్ ఇప్పుడు బయటికి వచ్చింది అదేంటంటే ఈ చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్ ఉంది దాన్ని చిత్రీకరించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు అయితే అందులో నటించబోయే బ్యూటీ ఎవరైతే బాగుంటుందనే దానిపై పెద్ద చర్చ జరిగిందట ఇక చివరకు ఊర్వశి రౌతేలను ఈ స్పెషల్ సాంగ్ కోసం తీసుకున్నట్లుగా టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది ఇక ఈ అమ్మడు ఐటెం సాంగ్లో నటించడం కొత్తమీ కాదు ఇదివరకు మెగాస్టార్ చిరంజీవి గారి బ్లాక్ బాస్టర్ మూవీ వాల్తేరు వీరయ్యలో ఆమె వేర్ ఈజ్ ద పార్టీ అంటూ దుమ్ము లేపిన విషయం అందరికీ తెలిసిందే ఇక ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు సాయిధరం తేజ్ వీరితో కలిసి బ్రో చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ లో ఈ భామ అలగించనుంది ఇక ఈ ఐటెం సాంగ్ చేయడానికి ఊర్వశి రౌతేలాకు భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చారట మేకర్స్ మొత్తానికైతే మామాలడు కలిసి నటించబోయే ఈ స్పెషల్ సాంగ్ థియేటర్స్ దద్దరిల్లిపోయే రేంజ్ లో ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక తమన్ కూడా ఈ స్పెషల్ సాంగ్కి అద్దిరిపోయే మాస్బిట్ ని సెట్ చేశారట మొత్తానికి అందరిలోనూ ఎంతో ఆసక్తిని రేపుతున్న ఈ స్పెషల్ సాంగ్ దుమ్ము లేచిపోయే రేంజ్లో ఉంటుంది అనేసి అంటున్నారు ఇక పవన్ కళ్యాణ్ గారు సాయిధరం తేజ్ వీరి నాటు స్టెప్లకు ఊరోసి రౌతేల అందా చందాలకు ఈ స్పెషల్ సాంగ్ ఈ చిత్రంలోనే మరింత స్పెషల్గా ఉండనుంది అనేసి తెలుస్తుంది ఇక సముద్రకాణి డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కుతుంది ఇక పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కు తగ్గట్లు తెలుగు నేటివిటీలో కథను పూర్తిగా మార్చేసినట్లుగా సమాచారం సో ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి